चित्तूर जिला पलमनेर नियोजकवर्गंलोनी तन निवास वद्द प्रमुख व्यापारवेत्त गणेश यादव फादर्स डे कार्यक्रम निर्वहिंचारु। अनंतरं आयन मात्लाडुतू वीकोट मंडलं नुंडी गोरिमिमाकुलपल्लिलो जुलै 4వ तेदी नुंडी चेपट्टबोयే जन आशीर्वाद यात्र कार्यक्रमंनु प्रजल्लो वेगंगा तीसुकेल्लडानिकि जन आशीर्वाद यात्र कार्यक्रमं चेपडुतुन्नट्लु तेलिपारु। तननु अधिकार पार्टी नायकुलु तमनु तम सभ्युलनु इब्बंदि पेडुतुन्नारनि, तनु एंतवरकु ए पार्टीलो चेरलेदनि, तानु ए पार्टीलो चेरुतुन्नानो कूडा तेलियदनि, ఏ కండువా కప్పుకుంటానో తెలియదని తమ సభ్యులు గాని తనని ఇబ్బంది పెడితే నేరుగా తేల్చుకుంటామని తెలిపారు। రేపు నెల 4వ తారీఖు నాడు వీకోట మండలం గోనమాకండపల్లి గ్రామం నుండి గోనమాకండపల్లి పంచాయతీ నుండి 4వ తారీఖు నాడు ఉదయం 9:30 గంటలకు జన ఆశీర్వాద యాత్రని మన గణేష్ యాదవన్న గారు ప్రారంభిస్తున్నారు। కావున మీ యొక్క అందరి సహకారాలు अंदर संघीभावं तेलिपी पलमनेर नियोजकवर्गंलो निर्वहिंचिनटुवंटि जन आशीर्वाद यात्रकु संघीभावं तेलिपिंचि आशीर्वादालु ईयर्वसिंदिगा कोरि मरी प्रार्थिस्तुन्नाम। వచ్చారు వాళ్ళందరూ కూడా కాల్ చేసి చెప్తున్నారంట, దయచేసి నాయకులారా మీకు ఒకటే చెప్తున్నా, ఇవన్నీ ఇక సాగవు మీ ఆటలు, మా అంటే ఇంకొక 1 ఇయర్ 1½ ఇయర్ మీ ఆటలు సాగిపోతాయి। నేను చెప్పేది ఏమంటే ఒకటే ఒకటి మీకు ఇది రిక్వెస్ట్ అనుకోండి, హెచ్చరిస్తాననుకోండి, వినపోనుకోండి। నేను తలపెట్టే కార్యక్రమం ఏ ఒకని విమర్శించేది కాదు, ఏ నాయకుని గాని ఏ పార్టీని గాని విమర్శించేది కాదు। నేను వెళ్తున్నది ఆశీర్వాద జన ఆశీర్వాద యాత్రకు వెళ్తున్నా, అంటే మీకు ఎటువంటి నా వల్ల గాని మా ఇతర వల్ల మా సభ్యుల వల్ల గాని మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే నేను ఏ పార్టీని విమర్శించలేదు, ఏ నాయకుని విమర్శించదలుసుకోలేదు। సమస్యలు ఎక్కడ ఉందో ఆ సమస్యలు మళ్ళీ మీ దృష్టికి తీసుకొస్తా, నాకు వచ్చిన సమస్యలు మొత్తం మీ నాయకుల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా। కావున దయచేసి చెప్తున్నాను, మా ఊల్ని ఎవరు ఇబ్బంది పెట్టొద్దండి, అది ఆ కాదని మీరు ఇబ్బంది పెడితే మేము కూడా తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం। దయచేసి చెప్తున్నా ఈ ఒక కార్యక్రమాన్ని మా ఊల్ని ఎవరు కూడా మీరు ఇబ్బంది పెట్టొద్దండి, మేము పోయేది కేవలం ఆశీర్వాదం కోసం యాత్ర, ప్రజల ఆశీర్వాదం కోసం। నేను రాబోయే రోజుల్లో ఏ పార్టీలో జాయిన్ అవుతానో ఏ కండువా కప్పుకుంటానో దాని మీద ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి వెళ్తున్నాను కాబట్టి నా వల్ల మీకు ఎటువంటి తొందర మా వల్ల మీకు ఎటువంటి తొందర ఉండదు కాబట్టి దయచేసి మరొకసారి మీకు అందరికీ వినిపించుకుంటున్నా, ఈ యాత్రని మీ అందరూ కూడా నా మిత్రులు శ్రేయాభిలు అందరూ కూడా దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ మరొకసారి మనం అందరూ కూడా 4వ తేదీ వీకోట మండలం ఇంకా వీకోట మండలం గవర్నమెంట్ వెళ్ళి ఫస్ట్ స్టార్ట్ అవుంది, ఆ పంచాయతీని ఇంకా 4వ తేదీ ఇంకా కంటిన్యూగా ఏ ఒక్క రోజు కూడా విరామం ఇవ్వకుండా కంటిన్యూగా 20-25 రోజులు వీకోట ఉంటుంది। దాన్ని తదుపరి ఒక 2-3 రోజులు గ్యాప్ ఇచ్చి అన్ని మండలాల్లో 5 మండలాల్లో కూడా 6 నెలలు ప్రజలనే ఉంటాను, ప్రజల ఆశీర్వాదం ప్రజల దీవులు కావాలని కోరుకుంటున్నాను। దానికి అందరూ కూడా మీరందరూ సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నా పిలుపు మేరకు వచ్చినటువంటి మీ అందరూ కూడా పేరు నా శ్రేయస్సు ఉంచి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నాను।